project manager at Airavati Group and in charge of this model organic terrace garden. Manam sendriyakara paddathullo pannulu koragayalu aakukooralu anni kuda pandinchukoni manam swachhandanga ila pachchadanamto nindina oka midde totani nirminchukoni mana aarogyanni kaapadukovalani anukuntunnam. So मन की समर मनम रेनी सीजन एंटर रेन्स ऑलरेडी स्टार्टेड सो ई सीजनल चेंज मन मिद्दे तोटनी एला कापड़कोवाली वच्चे पेस्टिसाइड्स अंड रूट की वच्चे डिसीजेस नुंडी मन मिद्दे तोटलो उन्ना मोक्कलन्नितिनी कूडा एला रक्षिंचुकोवाली वाटिकी तीसुकोवाल्सिन केयर प्रोटेक्षन अन्नी कूडा मनम कोन्नि तेलुसुकुंदामंडि ई रोजु लेट्स गेट स्टार्टेड. మనందరికీ తెలుసు వర్షాలు పడగానే ఎండిపోయిన చెట్లు సైతం వాటి యొక్క రూట్స్ కి కొంచెం శక్తి ఉంటే ఈ వర్షపు నీటిని తాకగానే అవి పునర్జీవనం పొంది అవి చిగురించుకుంటూ వస్తాయండి. అంటే ప్రకృతిని కాపాడడానికి మనకి వర్షపు నీరు అనేది ఎంత ఉపయోగపడుతుంది అనేది మనకు తెలుసు. ప్రకృతి పచ్చందనం మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. మనం కూడా ప్రకృతి ప్రేమికులం కాబట్టి ఇలా సేంద్రియకర పద్ధతుల్లో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం మిద్దె తోటని నిర్మించుకొని ప్రయత్నం చేస్తున్నాము. సో అలాంటి ఈ ప్రయత్నంలో మనం ఆల్రెడీ రెయినీ సీజన్ కి ఎంటర్ అయిపోయాం కదండి. సో అలాంటి రెయిన్స్ పడుతున్నప్పుడు మనకి కొన్ని మైనస్ ఉంటాయి కొన్ని ప్లస్ ఉంటాయి. మైనస్ ఏంటంటే వర్షం ధారాపాతంగా పడినప్పుడు మొక్కలకి ఒక వాటర్ నిలవ ఉండిపోతే రూట్స్ ఎక్కువ తీసుకున్నా సరే అవి రూట్ రోట్ కొన్ని డిసీజెస్ అనేవి మొక్కలకు వస్తా ఉంటాయండి. సో అలాంటి వాటి నుండి మనం మిద్దె తోట మీద పెంచుకున్న మొక్కలకి రక్షించుకోవడానికి కొన్ని టిప్స్ అనేవి పాటిస్తూ ఉండాలి. అండ్ ఇంకా మనం లిక్విడ్ ఫామ్లో ఇచ్చే ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా అంటే ఏవైతే మనం సేంద్రియకర పద్ధతుల్లో ఫెర్టిలైజర్స్ రెడీ చేసుకుంటున్నామో లిక్విడ్ ఫామ్లో అవి మనం కొంచెం మోతాదు తగ్గించి మొక్కలకు ఇస్తూ ఉండాలండి. ఎందుకంటే ఆ వర్షపు నీరే మనకి మంచి ఫర్టిలైజర్స్ కింద యూజ్ అవుతూ ఉంటాయి వేర్లకి. సో మనం ఎక్కువ రైనింగ్ సీజన్లో సాలిడ్ ఫామ్లో ఉన్న ఫెర్టిలైజర్స్ అండ్ ఇంకా మంచిగా మనం మాన్యూర్స్ ఇచ్చుకుంటూ ఉంటే సరిపోతుంది. మనం పెద్ద పెద్ద పండ్ల మొక్కలన్నీ కూడా టెర్రస్ గార్డెన్ మీద పెట్టుకుని పండించుకుంటాం కదండి. సో అలా పండ్ల మొక్కలు మనం పెట్టించుకుంటామంటే వాటి యొక్క కేర్ కూడా చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. మనం ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత మనకి ప్రూనింగ్ అనేది మొదటి దశలోనే జరగాలండి. ఎందుకంటే ఆ వర్షాలకి మనకి చిగుర్లు అనేవి బాగా వస్తూ ఉంటాయి. సో దట్ మొదట తొలకరి పడిన తర్వాతే మనం స్టార్టింగ్లోనే వాటికి చక్కగా ప్రూనింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతే అప్పుడు మనకి ఎక్కడైతే కట్ చేస్తామో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సీజన్లో సాలిడ్ ఫామ్లో మాన్యూర్స్ మనం తయారు చేసుకుని ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం. సో మనం చేయవలసింది ఏమిటంటే ఈ ప్రూనింగ్ ప్రాసెస్ అనేది రెయినీ సీజన్ స్టార్టింగ్లోనే మనం పర్ఫెక్ట్గా అన్ని ఫ్రూట్ ప్లాంట్స్కి చేసుకోవడం ద బెస్ట్ ప్రాసెస్ అవుతుందండి. అండ్ ఇంకా మనం మిద్దె తోటలో లైట్ వెయిట్ ఉంటుంది అని అండ్ వాటర్ రిటెన్షన్ ప్రాపర్టీ ఉంటుంది అని చెప్పేసి మన ఇచ్చిన సాయిల్ కంపోజిషన్లో కోకో పీట్ అనేది యూస్ చేస్తున్నాము. సో ఈ కోకో పీట్ వాటర్ రిటెన్షన్ ప్రాపర్టీ ఎక్కువ ఉంటుంది కాబట్టి రెయిన్స్ పడగానే అది ఎక్కువ క్యాప్చర్ చేసుకుని హోల్డ్ చేసుకుంటుందండి వాటర్ అంతా కూడాను. సో ఇక్కడ మనం డైలీ ఇచ్చే వాటర్ ఉంటుంది కదా మొక్కలకి, అందులో మనం ఒక చేంజ్ తీసుకురావాలండి. ఏంటంటే మనం ఒక అలవాటు ప్రకారం డైలీ వాటర్ ఇవ్వాలన్నట్టు ఇస్తూ ఉంటాము. సో ఈ వర్షాలు పడిన తర్వాత కూడా కొన్ని డేస్కి మనకి ఒక ఇంచు లోతు వరకు చెక్ చేసుకోవాలి. సో అప్పటి వరకు మనకి ఆ బెడ్ తగలకుండా డ్రై ఉంటేనే 1 ఇంచ్ లోపలికి డ్రైనెస్ ఉంటేనే అప్పుడు మాత్రమే వాటర్
सो दट वाटर मन वाटे इच्छे विषय में मनमेमी टेंशन पड़वल अवसर एम लेदी जस्ट मतलब पैन एंड पाइन तरह वन इंच थिकनेस मन आ ड्रई उ लेदा चेक वाटर अने पर्टिकुलर मन मिद्द तोट मीद पेंचुकुने मोक्कलु की कंटेनर प्लांट्स की वीटन्नितिकी कूडा अंड इंका कूडा मन मोक्कलकु रक्षिंचुकोवडानिकी वाटिकि फुल बलम इव्वडानिकी ओक मंची टिप ओकटि उंदंडि अदि एंटंटे మనకి ఎప్పుడైతే రెయిన్ సీజన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం మొక్కలన్నిటికీ కూడా చక్కగా ఇక్కడ చూడండి ఈ ప్లాంట్స్ ఉన్నాయి కదా ఈ ప్లాంట్స్ అన్నిటికీ కూడా నేను మొత్తం రౌండ్ గా మొత్తం మట్టి తీయించాను సో దట్ ఆ వేర్లు ఏమైతే ఉన్నాయో ఆ వేర్లన్నవి మనకి కొంచెం పైకి వచ్చేటట్టు అంటే మెయిన్ వేర్ కాదండి జస్ట్ పైపైన వేర్ తగిలే ఎక్కడ ఉందో అక్కడ అంటే ఏంటి ఇప్పుడు వాటికి మనం ఈ సీజన్ చేంజ్ అయిన తర్వాత వాటికి ఏమైనా రూట్ కి ఏమైనా డిసీజెస్ ఉన్నా ఏమున్నా మనం ఒకసారి చెక్ చేసుకున్నట్టు అవుతుంది ఇలా ఓపెన్ చేయించుకున్న తర్వాత చుట్టూ మనం మంచి సాలిడ్ ఫామ్ లో మంచి మాన్యూర్స్ మనకి ఆర్గానిక్ గా ఉండేవి వేసి క్లోజ్ చేసేయాలండి సో దట్ సీజన్ స్టార్టింగ్ లో మనం మంచిగా ప్రూనింగ్ చేస్తాము అండ్ దానికి బలంగా ఉండడానికి సాలిడ్ ఫామ్ లో మంచి ఫర్టిలైజర్స్ కాని మాన్యూర్స్ కాని అన్ని ఇచ్చి క్లోజ్ చేస్తాము అండ్ ఇంకా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉండండి అదేంటంటే మనం మాన్యూర్స్ ఫెర్టిలైజర్స్ సాలిడ్ ఫామ్ లో బలంగా ఆ మొక్క పెరగడానికి ఇస్తున్నాం సరే అంతే కాకుండా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఖచ్చితంగా ఇవ్వాల్సింది నీమ్ కేక్ పౌడర్ అండి నీమ్ కేక్ అనేది మనం ఖచ్చితంగా ఇవ్వాలి అంటే మన మాన్యూర్స్ అనేది మన ఇష్టం ఏదైనా యూస్ చేస్తాం ఐదర్ కౌడంగ్ అవ్వచ్చు పౌల్ట్రీ కావచ్చు గోట్ మాన్యూర్ కావచ్చు ఆర్గానిక్ కంపోస్టులు కాబట్టి అవి మనకి ఏది అవైలబుల్గా ఉండి మనకి చీప్ కాస్ట్ ఏది ఉంటుందో అది తీసుకొని మనం ఇచ్చుకుంటాం కానీ మనకి నీమ్ పౌడర్ మాత్రం డెఫినెట్గా ఇవ్వాలండి ప్లాంట్కి అనేది సో దట్ ఆ నీమ్ కేక్ పౌడర్ అనేది మంచి ఫెర్టిలైజర్ మాత్రమే కాదు ఇది యాంటీ ఫీడెంట్ కూడా అండ్ బయోకెమికల్ ప్రాసెస్ ద్వారా ఇవి మనకి చాలా బాగా మొక్కలకి యూజ్ అవుతుందండి అండ్ స్లో రిలీజింగ్ ఫెర్టిలైజర్ లాగా పెస్టిసైడ్ లాగా అన్ని విధాలుగా నీమ్ కేక్ పౌడర్ అనేది మనకి యూజ్ అవుతుంది కాబట్టి ఈ నీమ్ కేక్ పౌడర్ మాత్రం మీరు ఇవ్వడం మర్చిపోవద్దు సో మనకి బ్రూట్స్ అనేవి చాలా బలంగా వస్తాయి అండ్ ప్రూనింగ్ చేసిన మనకి బ్రాంచెస్ దగ్గర నుంచి మనకి గుబురుగా మొక్క గుబురుగా వచ్చి పూత పిండి అన్ని వచ్చి మనకి ఈల్డ్ అనేది బాగా వస్తుందండి మనకి వర్షాకాలంలో ఆకులు చాలా గుబురుగా బాగా వస్తాయని తెలుసు కదండి అంటే ఏంటి ఇక్కడ మనం చక్కగా ఆకుకూరలు అనేవి అన్ని రకాలు వేసుకొని పండించుకుంటే ఆకుకూరలు అనేవి మనం పుష్కలంగా మనం మిద్దె తోటలోంచి తీసుకోవచ్చు సో దట్ సేంద్రియకర పద్ధతుల్లో పండించుకునే మనకి ఈ ఎంతో ఆరోగ్యాన్ని అందించే ఈ ఆకుకూరలు మనం ఈ వర్షాకాలం స్టార్టింగ్లోనే సీడ్స్ అన్నీ వేసుకొని తీసుకోవచ్చండి మనకి ఈ ఆకుకూరల విషయంలో ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే అండి మార్కెట్లో దొరికే ఆకుకూరలకి అండ్ మనకి ఇక్కడ లేతగా అప్పటికప్పుడు మనం తీసుకొని ఆకుకూరలకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి వై బికాజ్ మార్కెట్లో దొరికే కాయగూరలు కానీ పళ్ళు కానీ లీఫీ వెజిటేబుల్స్ కానీ వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే మనకి లీఫీ వెజిటేబుల్స్కి వచ్చేసి ఎక్కువ పెస్టిసైడ్స్ అనేవి కొడతారండి అంటే డైరెక్ట్ మనకి ఆకుల మీదే వాళ్ళు స్ప్రే చేస్తారు అలాంటి స్ప్రే చేసిన లీఫీ వెజిటేబుల్స్ తీసుకొచ్చి మనం యూస్ చేస్తాము కానీ మనకి మన మిద్ది తోటలో పండించుకున్న వాటికి మన సేంద్రియకర పద్ధతుల్లో ఫెర్టిలైజర్స్ ఇస్తాం కాబట్టి మన హెల్త్కి అనేది ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుందండి వైల్ కంపేర్ టు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్కి మనకి ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది మార్కెట్లో దొరికే వాటితో కంపేర్ చేసుకుంటే అందుకోసం మనం లీఫీ వెజిటేబుల్స్ మాత్రం మాక్సిమం మనం పండించుకొని తీసుకోవడమే బెస్ట్ అండి మనకి ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ మనం మస్క్ మెలాన్ వేసుకున్నాము ఇక్కడ రెండు పాదులు మస్క్ మెలాన్ ఉందండి మనకి చూడండి ఇంత తక్కువ స్పేస్లో మనకి ఇది 1.5 feet ఉంటుందండి డెప్త్ వచ్చేసి ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్గా మనకి కాస్తున్నాయి ఇది చూడండి అండ్ ఇంకా ఇక్కడ ఇక్కడ ఇంకా 2 ఉన్నాయండి ఇక్కడ
సో మనకి ఇంత తక్కువ స్పేస్లో మనకి ఇన్ని ఫ్రూట్స్ అనేవి వస్తున్నాయి. వై బికాస్ మనం వీటికి ఇచ్చిన సాయిల్ కంపోజిషన్ను, మనం వాటికి తీసుకుంటున్న కేర్, ఆర్గానిక్ మాన్యూర్స్ అంతే. సో ఇంత సింపుల్గా మనం హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్స్ కూడా మనం చక్కగా తీసుకోవచ్చండి. సో మీరందరూ కూడా ఆర్గానిక్ గార్డెన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఆ ప్లాంట్స్కి కావాల్సిన పోషకాలు ఎలా అందివ్వాలి, ఎలా కేర్ చేయాలి, ఇలాంటి విషయాలన్నిటిపై అవగాహన పెంచుకోవాలని, మంచిగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవాలని, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని మా ఐరావతి టీం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అండ్ ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. జస్ట్ మనం ఒకసారి మన మిద్దె తోటని స్టార్ట్ చేసుకొని ఇంట్రెస్ట్ చూపిస్తే చాలు, ఆటోమేటిక్గా మనం తీసుకునే ఈల్డ్ని బట్టి, మనం చేసుకునే హార్వెస్ట్ని బట్టి మనకి చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుందండి. అండ్ అంతేకాకుండా మెయిన్లీ మన హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి కాబట్టి ఈ ఆర్గానిక్గా పండించిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ లీఫీ వెజిటేబుల్స్లో మనకి చాలా యూజ్ అవుతుందండి. సో వీ విష్ యూ ఎ వెరీ హ్యాపీ అండ్ హెల్దీ గార్డెనింగ్ అండి ఫ్రమ్ ఐరావతి గ్రూప్. థ్యాంక్ యూ సో మచ్.